ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్ సర్కారుపై పోరాడతామని భాజపా నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటీల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మంది భాజపా ఎంపీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓటు బ్యాంకు 35% పెరిగిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో భాజపానే ప్రత్యామ్నాయమని జనం చాటి చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఈటెల రాష్ట ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ తెలంగాణ అభివృద్దికి పాటుపడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం 35% పెరిగింది. ఎవరు ఊహించని పద్ధతిలో 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా, డబ్బునే నమ్ముకుని, ప్రలోభాలనే నమ్ముకుని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ కూడా వాళ్లకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా ఘీ ప్రభుత్వమైనటువంటి పద్దతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో, ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికి ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపియాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసింది, అక్కడ కూడా తిరస్కరించింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం, ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం. శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో, అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రెండ్స్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కటకనే చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులేంటో తప్పకుండా డిమార్కెట్ చేసుకొని, ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి, ప్రజా అవసరాలు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఇక్కడ విఫలమైతే వాళ్ళ వెంట పడి ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 35% ఓట్లు అంటే మేము, మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, అవసరం పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం.